నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలన్న ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రామాదేవి. లండన్లో ఘనంగా తెలుగు మహిళ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా దినోత్సవ సందర్భంగా చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్లో మహిళలకు ఉచిత వైద్య శిబిరం. చీరాల కూరగాయల మార్కెట్ వద్ద క్రేన్ తగిలి తెగిపడ్డ విద్యుత్ తీగలు. 2 గంటలకు పైగా స్తంభించిన రాకపోకలు. శాసనమండలి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరిన వైసీపీ చీరాల ఇన్ఛార్జ్ కరణ వెంకటేష్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎన్జీఓ భవన్లో నిర్వహించారు. మహిళల సంరక్షణకు ప్రభుత్వాలు చేపట్టవలసిన చర్యలు, ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న దాడులు, ఉపాధి రంగాల్లో మహిళలపై వేధింపులు వంటి అంశాలపై ఐజ్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి మాట్లాడారు. ఆధునిక పరిజ్ఞానంతో ప్రపంచం పరుగులు పెడుతున్నప్పటికీ సమాజంలో మహిళలపై చిన్నచూపు ఉందన్నారు. మహిళ రక్షణకు భద్రత విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతూనే ఉన్నాయని ఆరోపించారు. మహిళలపై పేటరోగిపోతున్న దాడులే అందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో పద్మ, అంజమ్మ, లక్ష్మి, భారతి, రామారావు, బాబురావు, హరిహరరావు, అనిల్ పాల్గొన్నారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఈ సంవత్సరం ఐక్యరాజ్య సమితి డిజిటల్ పిలుపునిచ్చింది. సాంకేతిక నైపుణ్యంలోనూ వివిధ అంశాలని కనుగొనడంలోనూ మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు. ఈ అంశాల్లో అవసరమైనటువంటి నైపుణ్యాన్ని ఇవ్వడం అవసరం. పురుషులతో పాటు సమానంగా స్త్రీలు కూడా నైపుణ్యాన్ని అలవర్చుకోగలిగితే ఆ దేశాలు అభివృద్ధి చెందుతాయి అనేటటువంటి ఆలోచనని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. నిన్న ఐక్యరాజ్య సమితి అధ్యక్షుడు మాట్లాడుతూ ఇదే పద్ధతుల్లో సమాజం నడక సాగితే స్త్రీ పురుషుల సమానత్వం సాధించడానికి 300 సంవత్సరాలు పడుతుందని చెప్పేసి చెప్పారు. ఆయన తాలిబాన్ని ఉదహరించారు. ఆఫ్ఘనిస్తాన్లో ఈరోజు తాలిబాన్ అధికారంలోకి వచ్చాక ఆడపిల్లలకి విద్యను నిరాకరిస్తున్నారని, భారతదేశంలో కూడా తాలిబాన్ తరహా ఆధిపత్యం కొనసాగుతూ ఉంది. ఈరోజు గర్భ సంస్కార్ పేరిట వాస్తవంగా ఆడపిల్లలకు అవసరమైనటువంటి చదువుని అందించడంలో వైఫల్యం ఉంది. కానీ దానికి భిన్నంగా గర్భస్థ శిశువులకే మేము విద్య నేర్పుతామనేటటువంటి పేరిట గర్భిణీ స్త్రీలకి నీతి బోధలు చేసేటటువంటి ఒక ప్రయోగాన్ని ఈరోజు భారత ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ నీతి బోధలు అనేటటువంటివి పురుషుడికి స్త్రీలు లోబడి ఉండాలి అనే మనధర్మ శాస్త్రాన్ని, సాంప్రదాయాన్ని కాపాడాలనేటటువంటి పేరిట అణచివేతని, ఇదే మన సంస్కృతి అనేటటువంటి పేరిట పురుషాధిపత్యాన్ని పెంచేటటువంటి ఒక భావజాలాన్ని పెంచుతుంది. అందువల్లే ఒక లైంగిక వేధింపు జరిగినప్పుడు లేదు ఒక వరకట్న హత్య జరిగినప్పుడు స్త్రీల వైపే వేలెత్తి చూపించేటటువంటి పరిస్థితుంది. అలాగే కులాంతర వివాహాలు చేసుకుంటున్నటువంటి పిల్లల్ని తల్లిదండ్రులే చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితుంది. టీనేజ్లో తెలిసి తెలియని వయసులో ఆడపిల్లలు మగపిల్లలు స్నేహంగా ఉంటే వాటిని నేను ఇష్టపడినటువంటి అమ్మాయి నన్ను ఎందుకు అంగీకరించదు అని చెప్పేసి హత్యల దాకా దారితీస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విద్యారంగంలో కానీ ఇద వ్యవస్థల్లో కానీ సరైనటువంటి భారత రాజ్యాంగ విలువల్ని నెలకొల్పాల్సినటువంటి ప్రభుత్వం దానికి భిన్నమైన విద్యా విధానాన్ని తీసుకురావడమే కాకుండా టెక్నాలజీ ఇంట్రడక్షన్ పేరిట, ఇంగ్లీష్ మీడియం పేరిట ఈరోజు పిల్లల యొక్క మనసుల్ని కలుషితం చేసేటటువంటి కొన్ని వైఖరులు చేపట్టడం అనేటటువంటిది అందరికీ నష్టమని ఈరోజు ఉపాధ్యాయ వర్గమంతా, విద్యారంగంలో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఆందోళన వెలిగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే స్త్రీలు చేస్తున్నటువంటి శ్రమకి తగినటువంటి వేతనం ఒక గవర్నమెంట్ సెక్టార్ తప్ప మిగతా అన్ని రంగాల్లో స్త్రీలకి తక్కువ వేతనాలు ఇవ్వడం అనేటటువంటిది సాగుతూ ఉంది. 96% మహిళలు అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉన్నారు. ఈ అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలందరికీ కూడా సంక్షేమ చర్యల్ని కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలనేటటువంటిది, హింసను అధిగమించాలని, భద్రతను కల్పించాలని, ఉపాధిని పెంచాలని చెప్పేసి మహిళా సంఘాలన్నీ కూడా ఐక్యంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా లండన్ మహానగరంలో తెలుగు లేడీస్ ఇన్ యూకే గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సంబరాల్లో దేశం నలుమూల నుంచి 250కి పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాట సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకున్నారు. తెలుగు వారు అందరూ కలిసి ఒకచోట మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు లేడీస్ ఇన్ యూకే గ్రూప్ స్త్రీ మూర్తులందర్నీ ఒక్క వేదికపై తీసుకురావడం మరపురాని ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించిందని కొనియాడారు. Ladies, we know that you know, manam anukunte edaina sadhinchochu. We are the foundation walls. So manamu andaram united ga unte, mana families united ga unte, mana community united ga untadi. So that's the aim, you know. ఈ తెలుగు లేడీస్ యూకే ఏం కూడా అదే. రేపు పొద్దున్న ఫ్యూచర్లో వి ఆల్ నో లైక్ యూనో మన పిల్లలకు కూడా మన సపోర్ట్ కావాలి, మన కమ్యూనిటీ అంటే ఏంటో తెలియాలి, వాళ్ళకి భరోసా కూడా ఉండాలి. సో యాజ్ ఎ మదర్ అండ్ యాజ్ ఎ విమెన్ మనం చేయాలి అది. ఓకే, సో అదే ఒక చోట రెండు కొప్పులే కలిసి ఉండలేరు అంటారు కదా, ఇప్పుడు 200 కొప్పులు కలిసి ఉండలేరు. చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. కళాశాలలో విద్యార్థులు మహిళా అధ్యాపకులకు వివిధ రకాల పోటీలు నిర్వహించారు. మహిళా దినోత్సవ విశిష్టతను తెలిపే విధంగా డ్రాయింగ్ పోటీలను ఏర్పాటు చేశారు. అందులో మహిళల గొప్పతనం, త్యాగం, ధైర్యం తెలిపేలా విద్యార్థులు వేసిన చిత్రలేఖనాలు ఆకట్టుకున్నాయి. మహిళల గొప్పతనాన్ని చాటేలా వారి ప్రతిభను పరిచయం చేసేలా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆలోచింపచేశాయి. బహుమతి ప్రధాన కార్యక్రమంలో మానసిక వికాస నిపుణులు పెళ్లి సందీప్ మాట్లాడుతూ ఒత్తిడి సహజమైన ఈ రోజుల్లో దానిని అధిగమించడం అలవాటు చేసుకోవాలన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని, వీటికి దూరమై పాశ్చాత్య సంస్కృతికి దగ్గరవుతున్నామని, అందుకే మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితి వస్తుందన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ మాట్లాడుతూ మహిళ లేనిదే సమాజం లేదన్నారు. ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీదేవి, ఐఎంఏ కార్యదర్శి శ్రీకాంత్, సిఎస్సీ హెచ్ఓడి సౌజన్య, గంగా భవాని పాల్గొన్నారు. But all of the, anything is doing something wrong అంటే నవడ ఏమి తప్పు చేస్తున్నారు, మీరు అలా చేయకూడదు అనేది చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఎందుకంటే ఎనీ స్ట్రక్చర్, ఎనీ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ మంచిగా నిలబడాలి సొసైటీలో ఉంది అంటే దానికి అందరు చెప్పారు ప్రధాన కారణం అమ్మాయి అంతే. అమ్మ ఉండాల్సింది అంతే, లేకపోతే సృష్టి లేదు, మూమెంట్ లేదు, ఇక్కడ మనం మేము ఉంచడానికి మా అర్హత లేదు, ఎవరికి లేదు. అలాంటి అమ్మని త్యాగం చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. మనం కూడా మీరు కూడా అమ్మలు అవుతారు. మిమ్మల్ని మీరు ఎంతైతే మంచిగా అమ్మని బాగా చూసుకుంటారో మిమ్మల్ని కూడా పిల్లలు అలా చూసుకుంటారు. అబ్బాయ అమ్మాయ సంథింగ్ డిఫరెంట్ అమ్మా. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకామాక్షి కేర్ హాస్పిటల్ నందు ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్టు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తాడివలస దేవరాజు తెలిపారు. వైద్య శిబిరం నందు షుగర్ మరియు ఫీవర్ స్పెషలిస్ట్ డాక్టర్ తులసిరామ్, సీనియర్ ఆత్మలిక్ ఆఫీసర్ డాక్టర్ కుమార్ ఉచితంగా పరీక్షలు చేసినట్లు తెలిపారు. చీరాల నెహ్రూ కూరగాయల మార్కెట్ వద్ద క్రెయిన్ లారీ ఢీకొని 11 కేవీ విద్యుత్ వైర్లు తెగి రహదారి మీద పడ్డాయి. పక్కనే ట్రాన్స్ఫార్మర్స్ కూడా ఉంది. వైర్లు తెగి కింద పడడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. 2 గంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఘటనా స్థలానికి విద్యుత్ శాఖ అధికారులు చేరుకొని మరమ్మతులు చేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. రామకృష్ణాపురం శాసనసభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తి కార్యాలయంలో ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు పట్టభద్రుల వైసీపీ అభ్యర్థి పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి గెలుపు కోరుతూ సన్నాహక సమావేశం నిర్వహించారు. 13న జరగబోయే ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కర్ణం వెంకటేష్ కోరారు. సమావేశంలో కౌన్సిలర్లు మించాల సాంబశివరావు, కీర్తి వెంకటరావు, బత్తుల అనిల్ కంప, అరుణ్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యూటీఎఫ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మహిళల రక్షణకు కఠిన చర్యలు తీసుకోవాలన్న ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రామాదేవి.
లండన్లో ఘనంగా తెలుగు మహిళ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు. చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. మహిళా దినోత్సవ సందర్భంగా చీరాల శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్లో మహిళలకు ఉచిత వైద్య శిబిరం. చీరాల కూరగాయల మార్కెట్ వద్ద క్రేన్ తగిలి తెగిపడ్డ విద్యుత్ తీగలు 2 గంటలకు పైగా స్తంభించిన రాకపోకలు. శాసనమండలి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిని గెలిపించాలని కోరిన వైసీపీ చీరాల ఇన్ఛార్జ్ కరణ వెంకటేష్. ఏవి బుల్టెన్ విశేషాలు మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.